ఒక స్టార్ రైటర్ అందామా, సీనియర్ రైటర్ అందామా, ఎన్నో కమర్షియల్ సినిమాలకి మాటలు అందించిన, స్క్రీన్ ప్లే అందించిన ఒక తెలుగు సినిమా మర్చిపోలేని ఒక గొప్ప రైటర్ అందామా, అప్పట్లో ఎన్టీ రామారావు గారికి ఎన్నో సినిమాలకి అద్భుతమైన డైలాగులు, కథల్ని, స్క్రీన్ ప్లేలు అందించిన ఒక రైటర్, అలాగే చిరంజీవి గారి ఆల్మోస్ట్ తన ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తన వెన్నంటి నడుస్తూ, పెన్నంటి నడుస్తూ, తన కన్నంటి నడుస్తూ ఉన్న ఒక స్టార్ రైటర్ అందామా, గ్రేట్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, వాట్ నాట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎంత అంటే చిరంజీవి గారు ఏ సినిమా చేసినా సరే ఆ వ్యక్తికి ఆ దర్శకుడు ఒక నరేషన్ ఇవ్వాల్సిందే, ఆ రైటర్ ఆ కథ వినాల్సిందే. విన్న తర్వాత ఆ ఇది ఇలా ఉంది, ఈ జర్నీ ఇలా ఉంది, ఈ ట్రావెల్ ఇలా ఉంది, ఈ స్క్రీన్ ప్లే కొంచెం ఇలా ఇలా చేస్తే బెటర్ అని ఒక సలహా తీసుకుంటూ ఉంటారు చిరంజీవి గారు ఎప్పుడు. ఆ వ్యక్తి పేరు సత్యానంద్ గారు, గ్రేట్ రైటర్ సత్యానంద్ గారు. చిరంజీవి గారికి ఎప్పుడు వెన్నంటి కనపడుతూ ఉంటారు, ఏ సినిమానైనా అంటే అంత అంత అద్భుతంగా ఆయన్ని గౌరవిస్తారు, ఆయన రచనని గౌరవిస్తారు, ఆయన అంత ఇష్టపడతారు. చిరంజీవి గారు అంటే ఒక ఈయన కూడా నేను ఎన్నో సార్లు సత్యానంద గారి మాటల్లో విన్నాను, చాలా ఇష్టం సత్యానంద గారి, చిరంజీవి గారు అంటే. సో సత్యానంద గారి ప్లీజ్ వెల్కమ్ సత్యానంద్ గారు, చిరంజీవి గారి గురించి మీరు. చాలా కాలం క్రితం ఒక 42-43 ఏళ్ల క్రితం అనుకుంటాను, నాకు క్రాంతికుమారి గారి ఆఫీసులో ఓ అబ్బాయి పరిచయం అయ్యాడు. అతనికి అప్పుడే కొత్తగా పేరు ఎవరో పెట్టారు, చిరంజీవి అని, అసలు పేరు శంకరం ఇలా అని నాకు క్రాంతికుమారి గారు పరిచయం చేశారు. అబ్బాయిని చూడగానే ఫస్ట్ చూసినప్పుడే నాకు ఎందుకో చాలా ఫ్రెండ్లీగా అనిపించాడు, చాలా మర్యాదగా అనిపించాడు, చాలా సరదాగా అనిపించాడు, చాలా ఇష్టంగా అనిపించాడు. ఆ అబ్బాయి తర్వాత కాలంలోనే మెగాస్టార్ చిరంజీవి అయ్యారు. చాలా సినిమాలు చేశారు, డ్యాన్స్లో ఒక రికార్డు, ఫైట్స్లో ఒక రికార్డు, దేంట్లోనైనా 1 నంబర్ 1 అవ్వాలి అనే ఒక తాపత్రయంతో కృషి చేసిన నటుడు చిరంజీవి. ఆయన పుట్టినరోజు పూట కొత్తగా చెప్పమని, లేకపోతే ఆయన పుట్టినరోజు పూట కొత్తగా ఏదైనా మీరు 2 మాటలు చెప్పాలి అని నన్ను అడిగినప్పుడు చాలా మంది చెప్పాను, ఏమిటి చెప్పాలి ఆయన గురించి కొత్తగా, ఎవరికి తెలియదు ఆయన గురించి, ఆయన మంచితనం తెలియదా, ఆయన నటన తెలియదా, ఆయన డ్యాన్స్ తెలియదా, ఆయన యాక్టింగ్ స్కిల్స్ తెలియదా, అన్నీ తెలుసు, కొత్తగా ఏమిటి చెప్పింది.